ఇక ప్రశ్నిస్తున్న రైతులపై కేసులు. కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది. ఆందోళన చేసిన అధికార పార్టీ లీడర్లను అడ్డుకున్న అరెస్టులు. నాన్ బెయిలబుల్తో పాటు హత్యాయత్నం కేసులు నమోదు. భూముల పరిహారం అడిగినా వడ్ల తరుగుదలపై నిలదీసిన తప్పేనట. ఇక రాష్ట్రంలో వివిధ సమస్యలపై ప్రశ్నిస్తున్న రైతులపై కేసులు పెడుతున్నారు. ఆందోళన చేసినా, నిరసనలు తెలిపినా, అధికారులను నిలదీసినా మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న అరెస్టు చేస్తున్నారు. వివిధ సెక్షన్తో పాటు నాన్ బెయిలబుల్ చివరికి హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో అన్యాయం జరిగిందని రోడెక్కుతున్న అన్నదాతలు జైలుకు పోవాల్సి వస్తున్నది. వాళ్ళకి బెయిల్ ఇప్పించేందుకు కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్ట్ అయిన రైతులు బెయిల్పై బయటకు వచ్చినా ఆ కేసులపై ఏండ్ల కిందట కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఏంటంట, ఏండ్లకేండ్లు కోర్టు చుట్టూ తిరిగి అప్పుల పాలవుతున్నారు. ఇక హనుమకొండ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలనే డిమాండ్తో 2022 మే 31న అయినబోలు మండలం పెరుమండ్లగూడెం వద్ద వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను రైతులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఎస్ఐ ఫిర్యాదు మేరకు 143, 290, 332, 353 సెక్షన్ల కింద 12 మంది రైతులపైన కేసులు పెట్టారు. ఇది మంత్రి అడ్డుకున్నారని, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు తమ భూములను కాపాడాలంటూ యాదాద్రి జిల్లా రాయగిరి చెందిన రైతులు మే 30న కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. గేట్ల ముందు గడ్డిని కాల్చిన నిరసన తెలిపారు. అదే సమయంలో అటుగా వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడంతో పాటు పోలీస్ అవుట్పోస్ట్ను కాలబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. రైతులు గడ్డమీది మల్లేష్, పల్లెర్ల యాదగిరి, అవిశెట్టి నిఖిల్, మల్లపోయిన బాలును అరెస్ట్ చేసి నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. వీళ్ళను పది రోజులుగా జైల్లోనే ఉంచగా వాళ్ళ కుటుంబ సభ్యులు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇది బంగారు తెలంగాణ కేసీఆర్ రైతులకు ఇస్తున్నటువంటి గౌరవం. ఇది అరే కాపాడురా నాయన, మాకు ఏదైతే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పును కొంత చేయిర్రా బాబు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తే ఇలా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులట. ఇక్కడ ఒక రైతు పాప ఆయన కూడా రైతులపై ప్రశ్నిస్తూ కానీ నిరసన వ్యక్తం చేసినట. నిరసన వ్యక్తం చేసి ఒక గడ్డి, చిన్న గడ్డి ఉంటుంది కదా ఒరి గడ్డి, దాన్ని అడ్డు పెడితే దానికి నాన్ బెయిలబుల్ కేసులట. ఏండ్లకేండ్లు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఉన్న ఆస్తులను అమ్ముకొని ఆ కోర్టులకు ఆ కేసులకు పెట్టుకుంటున్నారట. ఇది రైతుల మీద కేసీఆర్కున్న చిత్తశుద్ధి. మళ్ళీ ధరని తీసుకొచ్చినా, ఇలా రైతు బంధు ఇస్తున్నా, ఇక నేను రుణమాఫీ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఈ రైతులంతా కలిసి కేసీఆర్ మీద ముందు కేసు పెట్టాలి. అన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్తారు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉన్నది. కేసీఆర్ సార్కు ఓటుతోనే బుద్ధి చెప్తారు. ఇక ప్రజలు అంతకుమించి పెద్దగా ఆప్షన్ లేదు, ఓటుతోటి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు.